వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈ బ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు బ్లాగు. బ్లాగ్స్ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత వర్షితో నేను ఇద్దరం కలిసి ముగ్గు వేస్తున్నామండి. ఈరోజు నిన్నటి కంటే లేవడం కొంచెం లేట్ అయిపోయింది అండి. నైటు మరిత్తుకి స్టమక్ పెయిన్ వచ్చుట్లా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది ఇల్లంతకుంటకు. ఇంకా పడుకునేసరికి లేట్ అయిపోయింది అండి. మార్నింగ్ కూడా ఎవరం తొందరగా లేవలేదు. అమ్మ ఒకతే 6కి లేచి ఇంకా బయట వాకిలు ఉడిచేసి ఇలా నీట్గా రెడీ చేసి పెట్టింది. నేనేమో 6:30 అయింది అండి లేచేసరికి. ఇంకా లేచి ఇలా డిజైన్ వేశానండి, సింపుల్గా నాకు వచ్చింది. అండ్ ఈ డిజైన్ బాగుందా లేదా అనేది కమెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఈ ముగ్గు పోస్ట్ చేశాను అండి. సింపుల్గా కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఇలా మళ్ళీ లైట్గా కోటింగ్ వేశానన్నట్టు, నాకు వచ్చినట్టుగా సింపుల్గా వేశాను అండి. నేను కొంచెం పెద్ద ముగ్గు వేద్దామనేసి అనుకున్నాను. యాక్చువల్గా పెద్దగా ఉండాలి, వెడల్పుగా ఉండాలనేసి అనుకున్నాను. కాకపోతే లేచేసరికి లేట్ అయ్యేసరికి ఇలా చిన్నగా ఉన్న ముగ్గు వేశాను. అండ్ సంక్రాంతి శుభాకాంక్షలను రాసి, హ్యాపీ పొంగల్ అని రాసి ఇప్పుడు గొబ్బెమ్మలు పెడుతున్నాను అండి. నేను అమ్మ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టింది గొబ్బెమ్మలు, అందుకే ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి అక్కడ పువ్వులు, కొన్ని నవధాన్యాలు, ఇంకా రేగికాయలు కూడా ఉన్నాయండి, అవి కూడా తీసుకురావాలి అనేసి అనుకునేసరికి ఇంతలోపు శాంతమ్మ వచ్చి ముచ్చట పెడతా ఉంది నాతోని. చాలా రోజులైంది ఈ మధ్యలో కలవక. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారండి వీళ్ళందరూ. అందరూ కూడా నాకు అమ్మాల వరుస అవుతారన్నట్టు, అందుకే అందరినీ అమ్మలందరినీ పేరు పెట్టుకుంటా లాస్ట్కు శాంతమ్మ, లచ్చమ్మ, సత్తమ్మ ఇలా యాడ్ చేస్తానండి పేర్లు పెట్టి పిలుచుకుంటా. అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్, ఎందుకంటే అందరు అమ్మలే కాబట్టి ఎలా పిలవాలో తెలియదు అందుకే. ఇంకా రేగికాయలు కూడా పెట్టేశానండి. ఫైనల్గా నేను వేసిన ముగ్గు వచ్చేసి ఇది అండి. పక్కలకి వేద్దామనేసి అనుకున్నాను కానీ అమ్మ ఖాళీ ఏమి ఉంచలేదు డిజైన్ వేయడానికి, అందుకే ఇలా చుట్టూ సంక్రాంతి పండగ శుభాకాంక్షలను రాశాను అండి. ఎలా ఉంది ముగ్గు? మీరు ఎలా వేసుకున్నారు సంక్రాంతి ముగ్గు అనేది నా కమెంట్స్లో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఆల్రెడీ నాకు పిక్స్ పెట్టారు, నేను చూశాను చాలా బాగున్నాయని చెప్పాను అండి. నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టడానికి కూడా టైం అస్సలు దొరకలేదు ఊర్లో ఉన్నప్పుడు, అందుకే పెట్టలేదు ఫ్రెండ్స్. తర్వాత ఇంకా మేము పడుకున్న చెద్దర్లు, బొంతలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నిటినీ మరత పెడుతున్నాను. ఎందుకంటే లేవడమే లేట్ అయింది కదా, అందుకే ఫస్ట్ ముగ్గే స్టార్ట్ చేశాను అన్నట్టు. తర్వాత పిల్లలందరికీ ఒకరి తర్వాత ఒకరికి స్నానాలు చేపించి రెడీ చేపించామండి. అందరినీ కూడా మేము కూడా రెడీ అయ్యాము. ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడు మేము జంగరెడ్డిపల్లెకి వెళ్తున్నామండి. మా రేణక్క వాళ్ళ ఊరుకు ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడికి వెళ్తున్నాము. అక్కడ ఒక మొక్కు ఉంది అన్నట్టు మాకు, వదినకు నాకు ఇద్దరికి కూడా. ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళడానికి అందరం కూడా రెడీ అవుతున్నామండి. ఇంకా వదిన శారీ కట్టుకుంది, నేను కూడా శారీ కట్టుకొని రెడీ అయిపోయానండి. అమ్మ వచ్చేసి బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఒకసారి తనకు నచ్చితే ఇలా నెయిల్ పాలిష్ పెట్టుకుంటుంది. యాక్చువల్గా నేను పెడతా అన్నాను, కాకపోతే నాకు శారీ కట్టుకోవడానికే చాలా టైం పట్టింది ఫ్రెండ్స్, అందుకే ఇంకా నేను పెట్టలేదు అన్నట్టు. మా రితిగాడేమో ఇంకా గ్లాసులు వాటర్ తాగేస్తా ఉన్నాడు. నా శారీ వచ్చేసి ఇది అండి. నేను మాంగళ్య షాపింగ్ మాల్లో తీసుకున్నాను ఈ శారీ. కానీ మొత్తం వీడియో చూపిద్దామంటే నాకు వీలు కాలేదు, శారీలో ఉన్న ఫుల్ పిక్, అందుకే సింపుల్గా చూపించానండి. తర్వాత మా చామంతి చెట్టుకు మస్తు పూలు వస్తున్నాయండి, మొన్న చెట్టు నిండా ఉండేటివి. కాకపోతే భోగిపళ్ళు పోసాం కదా నిన్న పిల్లలకి, అన్నీ తెంపామండి. ఒకటి రెండు చామంతులుంటే వద్దనే నేను పెట్టుకున్నామన్నట్టు. అందరం కలిసి ఫ్యామిలీ పిక్ దిగుదామనేసి అనుకున్నాము, కాకపోతే లేట్ అవుతుందనేసి వదినే పోదామనేసి అందరినీ కంగారు పెట్టింది అన్నట్టు. ఎందుకంటే మార్నింగ్ లేచేసరికి కొంచెం లేట్ అయింది, అందరూ కూడా నైట్ ఎవ్వరూ సరిగ్గా పడుకోలేదు మరిత్తుగానికి అలా స్టమక్ పెయిన్ రావడం వల్ల. అది కొంచెం లైట్గా గ్యాస్ ట్రబుల్ వల్ల వచ్చింది అండి. వదిన ఎర్రటి కుంకుమ పూసుకుంటే అమ్మ కరెక్ట్గా తుడిచింది అన్నట్టు, అంటే ముక్కు మీద పడితే. అందరం కలిసి ఇప్పుడు కారులో జంగంరెడ్డి పల్లెకు వెళ్తున్నామండి. ఇల్లంతా కూడా దగ్గర ఉంటుంది, అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా అండి. కాకపోతే మా అమ్మమ్మ వాళ్ళకి మాకు మాటలకి ఇట్లా చాలా రోజులు అయింది లేవు అండి. ఓన్లీ మా అమ్మమ్మ మాత్రమే వస్తుంది మా ఇంటికి. ఇంకా మా వేరే పెద్ద అమ్మమ్మలు, చిన్నమ్మమ్మలు, అత్తలు చాలామంది ఉన్నారన్నట్టు. కాకపోతే ఆ రీజన్ ఏంటి అనేది నేనైతే మీకు చెప్పలేను ఫ్రెండ్స్, ఎందుకు అంటే అది మా పర్సనల్, అందుకోసం నేను చెప్పలేను అండి. సింపుల్గా మాత్రం చెప్తున్నాను, అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అండి, మా అమ్మ పుట్టి పెరిగిన ఊరు అన్నట్టు.
కాకపోతే మేము అక్కడికి వెళ్ళడం చాలా తక్కువ, నా పెళ్ళైన కాడినుంచి అయితే చాలా తక్కువ అండి వెళ్ళడం. మళ్ళీ ఈ మధ్యలో వెళ్తున్నాము మా వదిన వాళ్ళ పెళ్ళైన కాడినుంచి. వదినకు కూడా చిన్నప్పటి నుంచి అక్కడ మొక్కులు ఉన్నాయన్నట్టు. ఆ మొక్కులు ఎప్పుడు తీర్చుకునేదంటే ఇంకా పెళ్ళైనాక పిల్లలు పుట్టిన తర్వాత అక్కడికి వెళ్ళడం మళ్ళీ అలవాటైపోయింది అండి. పోయిన సంవత్సరం వెళ్ళాం కదా, మళ్ళీ ఈ సంవత్సరం కూడా వెళ్తున్నాము. ఇప్పుడు అందరం కలిసి ఒకే కారులో పట్టడం లేదు అండి, ఎందుకంటే పిల్లలు పెద్దగా అయిపోయారు కదా, త్వరలోనే వదిన వాళ్ళు కూడా కారు తీసుకుంటారనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఫ్రీగా ఉంటుంది కదా, రెండు కార్లలో వెళ్తే మంచిగా ఫ్రీగా వెళ్ళొచ్చు. అందుకే ఇంకా మేము సడన్గా అనుకోకుండా వెళ్తున్నామండి. అందుకే అత్తమ్మ వాళ్ళకి ఇట్లా ఏం చెప్పలేదు, వాళ్ళు ఈరోజు నాన్ వెజ్ గిట్లా ఏమైనా వండుకుంటారేమో అనేసి ఇంకా మేమే వెళ్తున్నామన్నట్టు ఆల్రెడీ వండుకున్నారు. అందుకే ఇలా వెళ్తున్నాము అండి సడన్గా. ముందే ఎందుకు చెప్తున్నానంటే మా అత్తమ్మ వాళ్ళ గురించి మళ్ళీ వెంటనే నాకు నెగిటివ్ కమెంట్ పెడతారు, మీ అత్తమ్మ వాళ్ళని కూడా తీసుకెళ్ళొచ్చు కదా అనేసి. అందుకే ముందే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? తప్పుగా అనుకోకండి, మేము సడన్గా అనుకున్నది మళ్ళీ అత్తమ్మ వాళ్ళని అడిగితే వాళ్ళు నాన్ వెజ్ తిన్నామన్నారు, అందుకే వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి 11:30 అయింది అండి, చాలా టైం పట్టింది. ఇక్కడ ఇల్లంతకుంటకు దగ్గర ఆగి కొబ్బరికాయలు తీసుకుంటున్నామండి. వదినే తేజు బాగుంటే 11 కొబ్బరికాయలు కొడతాననేసి మొక్కుకుందంట, అదే అందుకే వదినే 11 నేను ఒకటి తీసుకున్నానండి కొబ్బరికాయ గుడిలో కొట్టడానికి. కంపల్సరీ మనం గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ పూలు ఇవన్నీ తీసుకెళ్తాం కదా అండి. ఇంకా పూలు గిట్ల అన్నీ మేము ఆల్రెడీ తీసుకున్నాము, అందుకోసం కొబ్బరికాయలు మాత్రమే తీసుకున్నాము. అండ్ ఫైనల్గా మేము టెంపుల్కి అయితే వచ్చేసామండి. చాలా బాగా సాగుతుందండి ఇక్కడ జాతర. అండ్ తేజుకి వదినే గండజిలక తిప్పిస్తానని కూడా మొక్కుకుంది అండి. మేము వచ్చేసరికి దేవుని ఊరేగింపు స్టార్ట్ చేశారు. ఇంకా మేము చూస్తూ ఉన్నాము ఇక్కడ కూర్చొని. ఇంతలోపు వదినే వాళ్ళు ఇంకా తేజుకి గండజిలక తిప్పిద్దామనేసి తీసుకున్నారు అండి. అది మొక్కు అన్నట్టు అలా తిప్పించడం. నేను కూడా వర్షిత్ కోసం మొక్కుకున్నాను అండి, కాకపోతే పిల్లలందరితో మొక్కిపిద్దామనేసి అనుకున్నాము ఒకరి తర్వాత ఒకరికి. మేము వచ్చేసరికి కరెక్ట్గా దేవుణ్ణి బయటకు తీసుకొచ్చారు. అండ్ గుడి చుట్టూ కూడా మంచిగా ఊరేగిస్తున్నారు అండి. అలాగే ఈరోజు ఇక్కడ కళ్యాణం కూడా జరుగుతుంది. దాదాపు ఇక్కడ జాతర వచ్చేసి 3-4 డేస్ జరుగుతుంది అండి. ఒకరోజు బండ్లు, ఒకరోజు ఇలా కళ్యాణం, ఇంకొక రోజు ఏదో. నేను చిన్నగా ఉన్నప్పుడు చూశాను, మళ్ళీ నా పెళ్ళైన తర్వాత ఇక్కడికి రావడం కూడా చాలా తక్కువ. ఈ 2-3 ఇయర్స్లో వస్తున్నాను, కాకపోతే ఇక్కడ ఈ విషయాలు సంగతులు ఏంటి అనేది నాకైతే మా ఊర్లో తెలిసినంత పర్ఫెక్ట్గా తెలియదు. గుడి చుట్టూ ఊరేగించారు, తర్వాత ఇప్పుడు కళ్యాణం దగ్గరికి తీసుకెళ్తున్నారు అండి. కళ్యాణం జరగడానికి దాదాపు చాలా టైం పడుతుంది అనుకుంటా. మేము వచ్చేటప్పుడే అందరూ ఇక్కడ ఊర్లో వాళ్ళు, వేరే ఊరోళ్ళు, తెలిసిన వాళ్ళు బియ్యం తీసుకొచ్చారన్నట్టు, పసుపు బియ్యం. ఇలా తేజుకి తిప్పడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వర్షిత్కి తిప్పుతున్నామండి. ఒకటే చిప్ప, అందులో కొంచెం నూనె వత్తి వేసి తిప్పుతారన్నట్టు. మనం దూత్తో చేసిన వత్తి కాదు అండి, బట్టతో చేసింది, అదైతే ఎక్కువసేపు ఉంటుంది అనేసి ఇక్కడ ఇస్తారు. నూనె మేము తీసుకొచ్చాము, ఇక్కడ చిప్పలు మాత్రం ఇక్కడనే కొనుక్కోవాలి అండి. ఇలాగా పైసలు పెట్టి కొనుక్కొని తిప్పాలి అన్నట్టు. మా వర్షిత్ హైట్ ఉన్నాడు కదా అండి, అందుకే మా వారు తిప్పుతున్నారు. వర్షిత్ అయిపోయిన తర్వాత లవిత్కి, ఫస్ట్ తేజు, తర్వాత వర్షిత్, లవిత్, లాస్ట్ అండ్ ఫైనల్గా రితుగాన్తోని కూడా తిప్పిస్తామండి. ఇది మొక్కు అన్నట్టు. ఎందుకు అంటే కోరిన కోరికలు తీరడానికి, అలాగే మనకు కోరికలు తీరుతాయి కదా అండి, అలా వచ్చి మొక్కు అప్పచెప్పి వెళ్ళొచ్చు అన్నట్టు దేవునికి. నేను వర్షిత్ కోసం మొక్కిన మొక్కు ఇది. మా అమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడు అన్నయ్యకు నాకు అమ్మ ఊకే తిప్పేవాళ్ళు అన్నట్టు, మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు మా పిల్లల చేత తిప్పిస్తున్నామండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా ఇంకా రితుగానికి కూడా తిప్పించేసాము. నేను ఎత్తుకుంటానంటే అమ్మనే ఎత్తుకుంది అన్నట్టు. తర్వాత కొబ్బరికాయలు కొట్టాము అండి. మొక్కు అప్పచెప్పడం అయిపోయిన తర్వాత 11 కొబ్బరికాయలు కొట్టాము. ఆ కొబ్బరి నీళ్ళన్నీ ఇలా క్యాన్లో పోస్తున్నారు, అవి అందరూ కూడా ప్రసాదంలాగా తీర్థంలాగా తీసుకుంటున్నారు అండి. ఇలాగా ఇంకా చాలామందికి తెలుసు అనుకుంటా గుడి ఎలా ఉంటుంది అనేది. ఇక్కడి మా ఊరు సైడ్ ఉన్న వాళ్ళందరికీ ముందట కనిపించేది వచ్చేసి రథం అండి. ఆ రథం పైన ఊరేగుతారు చాలామంది. మేము చిన్నగా ఉన్నప్పుడు ఎక్కేవాళ్ళమండి, ఇంకా పెద్దగా అయిన తర్వాత అయితే నాకు గుర్తులేదు. తర్వాత అన్నయ్య ప్రసాదం తీసుకున్నాడు మా అందరికీ, లడ్డు పులిహోర. మా ఇంకో అమ్మమ్మ వాళ్ళు కూడా కలిశారు ఇక్కడ, మా అక్కలు కూడా కలిశారు చాలా రోజుల తర్వాత. మా చిన్నమ్మ వాళ్ళ
కూతుర్లు. వాళ్ళని వీడియోలో చూపిద్దామంటే నాకు ఫోన్ దగ్గర లేదు, అందుకే చూపించలేదు. రిత్తుకి నేను కొంచెం పులిహోర తినిపించానండి, అందరూ కూడా ప్రసాదం తిన్నారు. ఇంకా ఫోన్లు చూస్తూ ఉంటే మా రిత్తుగాడేమో మా లవిత్ సోపతి, పెద్దోడేమో పెద్దల్లుడు పెద్దోని సోపతి అండి. వెళ్దామంటే ఇప్పుడు మా రేణక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా రేణక్క వాళ్ళ కూతురు కోసం నేను ఒక చిన్న టెడ్డీ బేర్ తీసుకున్నాను అండి. మా అమ్మమ్మకి అప్పాలు ఇవ్వడానికి, అలాగే కొన్ని ఐటమ్స్ ఇవ్వడానికి వెళ్తున్నామండి. మా అమ్మమ్మకి ఇంకా గుడి దగ్గర దాకా నడవడానికి ఎక్కువగా చాత కాదన్నట్టు, అందుకే మేమే అన్నీ తీసుకొని వెళ్తున్నామండి. రేణక్క వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటుంది, అక్కడ నుంచి మా అమ్మమ్మ వచ్చి తీసుకెళ్తుంది అండి. మీకు ఆల్రెడీ మా రేణక్క వాళ్ళని చూపించాను అనుకుంటా. రేణక్క అంటే మా ఇంటి ముంగట లచ్చమ్మ ఉంది కదా ఫ్రెండ్స్, వాళ్ళ కూతురు అండి. కిష్మమ్మ అంటే వాళ్ళ కొడుకు. ఇంకా రేణక్క వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇది అండి. రాగానే అలుముకోవడం మాకు అందరికీ అలవాటు అన్నట్టు, అందుకే అందరినీ రిసీవ్ చేసుకుంది మా రేణక్క. ఈమె వచ్చేసి మా రేణక్క వాళ్ళ కూతురు అండి. నేను పుట్టినప్పుడు చూపించాను కదా ఫ్రెండ్స్, అప్పుడు ఒక చిన్న డ్రెస్ తీసుకొచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఇంత పెద్దగా అయిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు 8 మంత్స్ అనుకుంటా, కాకపోతే చాలా బక్కగా ఉంది అండి. ఎందుకు ఇంత బక్కగా ఉందనేసి మా అక్కను అడిగితే జ్వరం వస్తుంది, సరిగ్గా తినదు అట, అందుకోసం ఇలా బక్కగా ఉంది. కానీ మా రేణక్క మాత్రం చాలా ముద్దుగా రెడీ చేసి పెట్టింది అండి మేము వచ్చేసరికి మా చిన్నారి అమ్ముని. మరి ఇత్తగాడేమో చెల్లిపాప చెల్లిపాప అనేసి కొద్దిసేపు అలా కూర్చుండబెట్టుకున్నాడు. వాడు ఎక్కువసేపు కూర్చుండబెట్టుకోలేడు కదా, కానీ వానికి చాలా ఇష్టం. వాడే చిన్నోడంటే వానికంటే చిన్నపిల్లల్ని చూస్తే వాడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడండి. ఈ వీడియో చేసి నేను అమ్ముని చూసుకుంటూ తీశానన్నట్టు. అమ్మ ఫోన్ చూపిస్తే ఉంటుంది అండి, ఫోన్ చూపించలేదు అనుకోండి ఉండట్లేదు. నాతోని చాలాసేపు కూర్చుంది అండి ఫోన్లో చూసుకుంటూ. చూసారా, మంచిగా లంగా బ్లౌజ్ వేసి, కుళ్ళబెట్టి, బొట్టు పెట్టి, చిన్న చిట్టి గాజులేసి రెడీ చేసి పెట్టింది మా రేణక్క. చిన్నగా ఉన్నప్పుడు మేము మా అన్నను నన్ను రెడీ చేసింది అండి, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని మేము చూస్తున్నామన్నట్టు. మా రేణక్క వాళ్ళ కొడుకు వచ్చేసి గుడి దగ్గరికి వెళ్ళారంట. నవ్వి నవ్వి పెద్దోడండి, ఈమె చిన్నది. మంచిగా ఒక కొడుకు కూతురు, కిష్మామకు కూడా ఒక కొడుకు కూతురు అండి. అట్లా ఇద్దరుంటే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకు, అందుకే ఇట్లా ఆడపిల్లల్ని చూసినప్పుడల్లా హ్యాపీగా ఎత్తుకోబుద్ది అవుతుంది. వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. మా వారికైతే ఇంకా ఎక్కువ ఇష్టం నాకంటే. చూసారా ఎంత ముద్దుగా చూస్తూ ఉందో, నా దిష్టే తగులుతుందేమో అనేసి మా రేణక్కకు చెప్పాను దిష్టి తీయమనేసి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది అండి. మేము చాలాసేపు రేణక్క దగ్గర కూర్చొని మా అమ్మమ్మతో మాట్లాడి మా అమ్మమ్మకి ఐటమ్స్ అన్నీ ఇచ్చి గుడి దగ్గరకు వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా కళ్యాణం జరిగిన తర్వాత అందరికీ అన్నదానం చేశారు అండి. మేము కూడా కొద్దిగా తినేసాము, రితిగాను కూడా తినబెట్టాము. తిన్న తర్వాత వెంటనే వాష్రూమ్కి వెళ్ళాడు వాడు, కడిగేసి ఇక్కడ వచ్చి కూర్చున్నాము. ఇంకా రేణక్క వాళ్ళు అన్నం తింటున్నారండి, అందుకే మా వారు ఎత్తుకుంటున్నారు. మా వారి దగ్గర సూపర్గా ఉంది అండి, చాలాసేపు మంచిగా సైలెంట్గా ఉంది మా రేణక్క వాళ్ళ కూతురు. రేణక్క వాళ్ళ కూతురు పేరు వచ్చేసి నిహాసికనట, నిహాసికనే అనుకుంటా, కరెక్ట్ ఐడియా లేదు. ఇంకా ఆయన పేరేమో నవనీత్ అండి, మా రేణక్క వాళ్ళ హస్బెండ్. రేణక్క నాకు అమ్మ వరుస అవుతుంది అండి, అవ్వ పిన్ని బాబాయ్ అంటాను అన్నట్టు. రేణక్క వాళ్ళ కూతురు అంటే నాకు సిస్టర్ వరుస అవుతుంది కదా, అందుకే మా చిట్టి చెల్లి అనేసి చెప్పాను మీకు. ఇంకా మా రిత్తిగానికి ఇవరిదాకా మా రేణక్క వాళ్ళ కూతుర్ని ఎత్తుకుంటే వాడు ఏదో అనుకుంటా ఉన్నాడండి ఇప్పటిదాకా. ఇంకా చాలాసేపు ఉండి మా రేణక్క వాళ్ళతోని మంచిగా మాట్లాడి ఇప్పుడు అందరం కలిసి ఇంటికి వెళ్తున్నామండి. దేవుని ప్రసాదం దొరకడం అంటే చాలా అదృష్టం కదా ఫ్రెండ్స్, అందులో ఇట్లా అన్నదానంలో తినడం అయితే దేవుని గుళ్ళల్లో చాలా మంచిగా అనిపిస్తుంది. మాకందరికి కూడా బాగా నచ్చింది అండ్ మంచిగా టైం స్పెండ్ చేశామండి ఈసారి మాత్రం, అంటే హడావిడి లేకుండా. ఇదంతా కూడా ఊరు, మేము చిన్నగా ఉన్నప్పుడు తిరిగిన ఊరు అండి. అక్కడ పంట పొలాలకు వెళ్ళామన్నట్టు. వెళ్ళేటప్పుడు మేము మా దగ్గర ఇల్లంతకుంటలో మెగామార్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ పచ్చజొన్నలు తీసుకొని వెళ్తున్నామండి. మా వారికి పచ్చజొన్నల గడుక తింటున్నారు కదా, అందుకే అత్తమ్మకు చెప్పామన్నట్టు ఇసిరి ఇవ్వడానికి. నా దగ్గర ఇసురు రౌతు లేదు ఫ్రెండ్స్, మా అత్తగారింట్లో ఉంది అన్నట్టు. ఇంకా అత్తమ్మనే ఎండబోసి ఇసిరి ఇస్తుంది నాకు, జొన్న గడుక అంటే జొన్న రవ్వ. అందుకోసం ఇంకా జొన్నలు తీసుకున్నామండి, ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాము. మా అత్తగారిని కలిసి వెళ్దామనేసి అనుకొని ఇక్కడికి వచ్చేసాము. అందరి కోసం నేను టీ పెడుతున్నాను,
అత్తమ్మ మేము వచ్చేసరికి ఇక్కడ బయట కూర్చున్నారండి. ఎక్కడికి వెళ్ళారు అనేసి ఫస్ట్ అడిగారు. పొద్దున చెప్పాం కదా అత్తమ్మ అంటే, అవునా ఇంత లేట్ అయింది అంటే, మేము వచ్చేసరికి దాదాపు 3 అయింది అండి, 3:30 అయింది అన్నట్టు, చాలా లేట్ అయిందని చెప్పారు. అత్తమ్మ సకినాలు జొన్న సకినాలు చేసిందండి, గారెలు కారపూస. మా అత్తమ్మ స్పెషల్ బాగా చేసేది కారపూస అండి, మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది అన్నట్టు మా అత్తమ్మ చేసిన కారపూస. అత్తమ్మ వెరైటీగా చేస్తుందండి, పెసరపరం అలా యూజ్ చేసి, అందుకే నాకు బాగా నచ్చుతుంది. అందరికీ అప్పాలు పెట్టేసి వచ్చాను, తర్వాత ఇప్పుడు అందరికోసం టీ పెట్టాను అండి. ఫస్ట్ మా అత్తమ్మ మామయ్య వాళ్ళకి ఇస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఇలా మట్టి గ్లాసులో తాగడం ఇష్టం అన్నట్టు. ఇవి నేనే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను అండి, మా అత్తమ్మ వాళ్ళ కోసం. ఇష్టం, మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు తాగారన్నట్టు అందుట్లో ఆ మట్టి వాటిలలో, అందుకే అవే తీసుకురమ్మంటే తీసుకొచ్చేసానండి. చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారట అత్తమ్మ చెప్తా ఉంది. ఫస్ట్ అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను, మామయ్య అత్తమ్మకి. తర్వాత ఇంకా అమ్మ వాళ్ళందరికీ కూడా టీ పోసేసి ఇచ్చాను అండి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వదినే మళ్ళీ సాయంత్రం 6:37కి టీ పెట్టింది అండి. అమ్మ ఫ్రెష్గా బర్రెపాలు తీసుకొచ్చింది, మా అత్తగారి ఇంటికాడ పెట్టినవి కూడా బర్రెపాలే, కాకపోతే మళ్ళీ తాగుదామనేసి అనిపిస్తే మళ్ళీ అందరికీ టీ పెట్టిందండి. ఇంకా మేము కొంచెం తాగుతున్నాం మళ్ళీ లైట్గా, అక్కడ తిన్న తర్వాత తాగాం కదా, తాగినట్టు అనిపించలేదంట, అందుకోసం మళ్ళీ ఈవినింగ్ కూడా టీ తాగుతున్నామండి. ఇక్కడికి వస్తే పొద్దున సాయంత్రం టీ తాగడం అవుతుంది. ఇంకా వదిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా టీ తాగడం కంపల్సరీ అండి, వదిన ఖచ్చితంగా పెడుతుంది పొద్దున సాయంత్రం. నాకేమో టీ అస్సలు పడదు అండి, వేడి చేస్తుంది, కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు తాగాలనిపిస్తుంది, ఎందుకంటే బర్రెపాలతో చేసుకునేది. మళ్ళీ అప్పాలు ఉన్నప్పుడు టీ తాగకపోతే ఏదోలా అనిపిస్తుంది అండి, వదినే కూడా అదే చెప్తుంది అన్నట్టు, అప్పాలు ఉన్నప్పుడు టీ తాగకుంటే మనసు పట్టదని చెప్తుంది. అందరం టీ తాగేసాము, అన్నం తిన్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా అమ్మ ఉన్ను వదినకొచ్చి వదినే కలిసి అరిసెలు చేస్తున్నారు అండి. అప్పుడే కలిపారు అరిసెల పిండి, ఒక గంట సేపు అలా వదిలేశారన్నట్టు బెల్లం పాకం మంచిగా పట్టడానికి. వదినకి అరిసెలు అంటే చాలా ఇష్టం, నేను కూడా తింటాను, కాకపోతే మరీ ఎక్కువ కాదు, కొంచెం కొంచెం. ఇంకా బియ్యం వచ్చేసి నిన్ననే నానబెట్టామండి నైటు, ఈవినింగ్ ఇందాక పట్టించుకొచ్చింది అమ్మ అరిసెల పిండి, ఇందాక కలిపి పెట్టారన్నట్టు బెల్లం పాకం చేసి. ఇప్పుడు అత్తగోడలు కలిసి అరిసెలు చేస్తున్నారండి, ఇంకా చాలా బాగా చేస్తుంది. దాదాపు అమ్మకు అన్ని రకాల పిండి వంటలు వస్తాయండి, వదిన కూడా బాగానే చేస్తుంది, అరిసెలు చేయడం కూడా ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అండి. లాస్ట్ అండ్ ఫైనల్ అరిసె చూసారా, అమ్మ లడ్డూలు కూడా కట్టేదండి, కాకపోతే టైం లేదనేసి లడ్డూలు గిట్ల ఏమీ చేయలేదు. అండ్ స్వీట్ కూడా ఈ మధ్యలో ఎవరం తినట్లేదు కదా అండి హెల్త్ పరంగా, అందుకోసం. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇది అండి, బాయ్.